నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. అన్ని జాగ్రత్తలు తీసుకోండి, అధికారులకు రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ ఆదేశం. మోడీ పాలనపై కాంగ్రెస్ మండిపాటు, తీరు మార్చుకోకపోతే ప్రజలు సాగనంపుతారని హెచ్చరిక. భారత్ బంద్ను విజయవంతం చేద్దాం, రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నేతల తీర్మానం. విద్య, వైద్యం, న్యాయం ఉచితంగా అందించాలి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం. రక్తదానం మహాదానం, గాజువాకలో స్వచ్ఛందంగా రక్తదానం చేసిన యువత. ఇక వార్తల వివరాలు చూద్దాం. జిల్లాలో తుఫాన్ హెచ్చరికలపై రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గులాబ్ తుఫాన్ గుబులు రేపుతోంది. ఉత్తరాంధ్రకు తుఫాన్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కళింగపట్నం, గోపాల్పూర్ల మధ్య తీరం దాటే సమయంలో తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతుందని, అందువల్ల విద్యుత్, జీవీఎంసీ, రెవెన్యూ, ఫైర్, పోలీస్, ఆర్ఎండ్బి, మత్స్యశాఖల అధికారులు, సిబ్బంది అవసరమైన ఎక్విప్మెంట్తో సిద్ధంగా ఉండాలని సూచించారు. తీర ప్రాంత మండలాలలో ప్రజలకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం అందించి అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో గ్రామ, వార్డు, సచివాలయాల సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా నివారించాలని, అలాగే సముద్రంలోని బోట్లను వెంటనే తీరానికి రప్పించాలని ఆదేశించారు. జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ మల్లికార్జున్ స్పష్టం చేశారు. మోడీ సర్కార్ పాలన తీరుపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అధికార మద్దంతో, నియంతృత్వ పోకడలతో బీజేపీ ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ మండిపడ్డారు. ఎల్లమతోట నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2014లో అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెలికి తీసివేస్తానని, అలా చేయకుంటే నడి రోడ్డులో ఉరితీయాలని చెప్పిన మోడీ ఒక్క రూపాయి నల్లధనమైనా తేగలిగారా అని ప్రశ్నించారు. మోడీ సర్కార్ అసమర్థ పాలన కారణంగా దేశంలో 70,000 పరిశ్రమలు మూతపడ్డాయని, లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని తెలిపారు. నోట్ల రద్దు పేరుతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాజేసి తమ తాబేదారులకు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దేశ భద్రత, దేశ సంపదకు ముప్పు కలిగించే చర్యలు చేపడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపే సమయం దగ్గర పడిందని హెచ్చరించారు. సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్థలని, ప్రభుత్వ ఆస్తుల్ని అనేక రకాలైనటువంటి రాజకీయ పార్టీలు తయారు చేసినటువంటి పరిస్థితి, అవి పరిశ్రమల లేకపోతే రైతాంగానికి, మరి సాగునీటి వ్యవసాయానికి రంగానికి సంబంధించినటువంటి సాగునీట, మనిషికి తాగటానికి కావాల్సినటువంటి తాగునీటి, మరి రంగాల, మరి ప్రతి విషయంలో కూడా మౌలిక సదుపాయాలు ఉత్పాదక రంగాల్ని మరి అభివృద్ధి చేసుకున్నటువంటి చరిత్ర ఈ 75 సంవత్సరాలు. ఈ ప్రయాణంలో అనేక రాజకీయ పార్టీలు ప్రధానమంత్రులుగా ఉండొచ్చు. అది ప్రభుత్వ సంస్థలు అంటే ఒక భద్రత, ఒక రక్షణ. స్వతంత్రం వచ్చేటప్పటికి 36 కోట్ల మంది జనాభా ఉంటే ఇవాళ 130 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఆకలితో 5 లక్షలు మరణించినటువంటి పరిస్థితి భారతీయులు. ఆ రోజు 10 లక్షల మంది కలరా, మసూసి అనేటటువంటి మరి వ్యాధులతో మరణించినటువంటి చరిత్ర. ఇవాళ మనం అదే 130 కోట్ల మంది జనం ఉన్నా కూడా ఆహార ధాన్యాల కొరత లేకుండా, మరి మరే అనేకమైనటువంటి వ్యాధులు రూపాంతరం చెందుతున్నప్పటికీ కూడా వాటిని అరికట్టేటటువంటి ప్రయత్నంలో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎంతమంది ఇక్కడ మరణించారు అనేటటువంటి విషయాన్ని మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇవాళ అటువంటి ఆస్తులని తెగనమ్మేటటువంటి ప్రధానమంత్రి దొరికాడు. ఇవాళ ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకున్నారు అంటే
ఎక్కడో చోట మా అబ్బాయి రైల్వేలోనో, మా అబ్బాయి పోర్టులోనో, మా అబ్బాయి హైవే రోడ్లోనో, మా అబ్బాయి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లోనో, మా అబ్బాయి బ్యాంకుల్లోనో, మా అబ్బాయి ఎల్ఐసిలోనో, మా అబ్బాయి ఎక్కడో చోట ఉద్యోగం చేస్తున్నాడు అనేటటువంటి ఒక భద్రత, ఒక నమ్మకం కలిగేటటువంటి పరిస్థితి. ఇవాళ ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి ఒక అయోమయంలో తల్లిదండ్రుల్ని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ ముక్కలు ముక్కలు చేసి ఈ భారతదేశ సంపదని అమ్మేసేటటువంటి ప్రయత్నాన్ని, ఎక్కడ కూడా పార్లమెంట్లో చర్చించరు దీన్ని, ఎక్కడ కూడా దీన్ని ఈ విధంగా చేయబోతున్నామని చెప్పి ప్రజలకు చెప్పరు. వాళ్ళకు ఉన్నటువంటి అధికార మదంతో ఇవాళ భారతీయులందరినీ కూడా మోసం చేసేటటువంటి ప్రయత్నం. మీ అందరికీ ఒక విషయం తప్పదలుచుకున్నా, నోట్ల రద్దు పేరు మీద చెప్పారు. విదేశ మన భారతీయులు చాలామంది ధనికవంతులు, వ్యాపారస్తులు, అనేక రాజకీయ పార్టీల వాళ్ళు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళ నల్లధనం స్విట్జర్లాండ్లో ఉందని చెప్పి ఈ దేశాన్ని నమ్మపలికినటువంటి పరిస్థితి. నేను నల్లధనం తీసుకురాకపోతే నన్ను నడి రోడ్లో ఉరేయండి అన్న మాట ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాట. నేను అడుగుతున్నా మీ ద్వారాగా, ఈ రాష్ట్ర ప్రజల ద్వారాగా నరేంద్ర మోడీ గారిని, అయ్యా ఒక్క రూపాయి అయినా నల్లధనం తీసుకొచ్చావా నువ్వు? ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, నష్టదాయక సాగు చట్టాలను రద్దు చేయాలని సిపిఐ, ఐఎన్టీయూసీ నాయకులు ఎం పైడిరాజు, మంత్రి రాజశేఖర్లు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. మోడీ సర్కార్ అమలు చేస్తున్న ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై జరుపు తలపెట్టిన భారత్ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను, స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయవద్దని, కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, కౌలు రైతుల రక్షణ కోసం చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మస్తాన్ వలీ, సింకా, టీడీపీ నాయకుడు పి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాని సంఘీభావంగా అందరూ ముందుకెళ్తున్నాం. ఆ భాగంలో ఈరోజు ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా ఐఎన్టీసీ కానీ, సిటీ కానీ, ఏఐటీసీ కానీ, హెచ్ఎంఎస్ ఇట్లాంటి అన్ని కూడా కూర్చొని విశాఖ ఆల్రెడీ నిర్ణయం చేసి వారందరూ కూడా కార్మిక వర్గం కూడా మంత్రులు పాల్గొనాలని చెప్పేటువంటి కాకుండా, ఈరోజు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఎలా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో సామాన్య ప్రజానీకం కానీ, శ్రామిక వర్గం కానీ, రైతాంగం కానీ ఎదుర్కొన్న సమస్యలు పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఏమాత్రం కూడా ఇది కాక ప్రజల ద్వారా కష్టాలు ఎరిగి ఆయన గవర్నమెంటే ముందుగా పిలిపించి ఈ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ కోసం బంధిస్తే బతుక సాగించే గతంలో కూడా రైతులు బంధిస్తే పిలిపించారు. విద్యార్థి సంఘాల్లో ఏదైనా వస్తే దాన్ని కూడా పిలిపించే కార్యక్రమం ప్రభుత్వంలో ఉండి కూడా ఈ విధంగా మద్దతు పడి నిజంగా అభినందనీయం. ఆ విధంగా ఈరోజు ఉన్నటువంటి మనందరూ కూడా శ్రమ లేకుండా ఉన్నట్టు బస్సులన్నీ కూడా అక్కడ నిలుపుదల చేసే విధంగా, గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా నిలుపుదల చేసే విధంగా, అలాగే ఎప్పుడైతే ప్రభుత్వం ప్రకటించిందో షాప్స్ కూడా ఆల్మోస్ట్ మూస్తారు, కానీ మనందరం కూడా ప్రయత్నం చేయాలి. అందువల్ల ఇటువంటి సమావేశంలో మనందరం కూడా మనం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసి ఎవరైతే వ్యాపార సంస్థలు కానీ, ప్రైవేట్ విద్యా సంస్థలు కానివ్వండి, లేదా ఇతరత్ర సంస్థలు అన్ని చేయాలి. ప్రధానంగా నేనైతే మనం చేసేది ఏంటంటే, ఎలాగా మన రోడ్ ట్రాన్స్పోర్ట్ అయితే బంద్ అవుతుంది కాబట్టి గవర్నమెంటే ముందుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత గడిచిన 75 సంవత్సరాల్లో ప్రజల రక్తమాంసాలతో తయారైనటువంటి ఈ భారతీయ సంపద ప్రభుత్వ రంగ సంస్థల్ని కాల్చవక అమ్మే విధానాలకి వ్యతిరేకంగాను, రైతులకి నష్టం చేసే 3 వ్యవసాయ నల్ల చట్టాలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్తో, ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ప్రధానమైన డిమాండ్తో, గంగవరం పోర్ట్ని అదానీలకి, అంబానీలకి అప్పచెప్పడాన్ని ఖండిస్తూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మెడ మీద కత్తి పెట్టి ఈ విద్యుత్ సంస్కరణలు ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, విద్యుత్ ఛార్జీలు నష్టాల పేరు చెప్పి గడిచిన 5 సంవత్సరాల్లో 3,670 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దోచుకునే విధానాలకు వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్త బంద్లో పాల్గొనవలసిందిగా ప్రజానీకం అందరినీ సిపిఐ తరఫున, అఖిలపక్ష పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ, 2 విధాలుగా రేపు బంద్ నిర్వహించాలని నిన్ననే జరిగినటువంటి కార్యక్రమం, ఒకటేమో మద్రిపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉదయం 5 గంటలకి, రెండోది కార్మికులందరూ పూర్ణ మార్కెట్ నుండి జగదాంబ మీదుగా, డాబా గార్డెన్స్ మీదుగా, గురిజాడ అప్పారావు విగ్రహం దగ్గర ఉన్న ఫ్లైఓవర్కి వస్తుంది. మొదటిదేమో అక్కడ నుండి ఇసుకతోట మీదుగా ప్రదర్శనగా 11:30 గంటలకు వస్తుంది. 12 గంటలకి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సంతోషం,
అధికారంలో ఉన్న పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా ఈ బంద్కు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసిన సందర్భంలో శాంతియుతంగా విశాఖ నగర ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని అందరినీ విజ్ఞప్తి. ఏయూ ప్లాటినం జూబ్లీ గెస్ట్ హౌస్ సెమినార్ హాల్లో జన చైతన్య వేదిక ప్రాంతీయ సదస్సు జరిగింది. వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కలాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి విద్యావేత్తలు, వైద్య ప్రముఖులు పాల్గొని విద్య, వైద్య, వ్యవసాయ రంగాల ఆవశ్యకతపై చర్చించారు. ఈ సందర్భంగా అజయ్ కల్లా మాట్లాడుతూ, విద్య, వైద్యం, న్యాయం వీటిని ప్రజలకు ఉచితంగా అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. అలా అందించగలిగిన దేశాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. విద్య, వైద్యం, న్యాయం ఈ మూడింటినీ తప్ప మరి వేటిని ప్రజలకు ఉచితంగా అందివ్వరాదని సూచించారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి ఎన్నికల పాదయాత్రలో ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని అధికారంలోకి వచ్చాక వాటిని తీర్చి జనహృదయ నేతగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి స్కూల్ కూడా రూరల్ ఏరియాస్లో ప్రజలకు ఉన్నది విద్య, వైద్యం, వ్యవసాయానికి సంబంధించి కరెంటు, నీరు, అవి ఇవి మనం ఇవ్వగలిగితే మనం తప్పనిసరిగా ఏదో కొంత చేసిన వాళ్ళు అవుతాం అనే ఉద్దేశంతో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యలో హయ్యర్ ఎడ్యుకేషన్కి అప్పులు ఎక్కువ అవుతున్నాయి. దానికోసం మనం ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటటువంటి స్కీమ్ ఆయన ఆలోచించి తీసుకురావడం జరిగింది. దానివల్ల ఎంతోమంది ఈరోజు ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ ఇది చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కారణం ఏంటి? ఈరోజు మనకు పబ్లిక్ సెక్టర్లో అంటే గవర్నమెంట్ ఒక్కసారిగా మనం ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కష్టం. ఇన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రతి ఊరు, క్లినిక్ ప్రతి మండలంలో, తర్వాత జిల్లాలలో పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేయడం, వాటికి కావలసినటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ని అక్కడ మనం అందుబాటులో పెట్టడం, ఇదంతా వెంటనే అయ్యే పని కాదు. వెంటనే అది చేయలేము కాబట్టి కనీసము అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అర్బన్ ఏరియాస్లో ఉందో ప్రైవేట్ హాస్పిటల్స్ రూపంలో వాటినన్నా వీరి ఆరోగ్యానికి మనం ఉపయోగించగలిగితే డబ్బు గవర్నమెంట్ బరాయించి కొంతవరకు వారికి ఉపశమనం కలుగుతుందని చెప్పి ఆ రోజు ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అవి మనం ఎప్పుడు కూడా ఆయన గుర్తించుకున్నాను. వ్యవసాయంలో అదేవిధంగా నీరు అందించాలని జల యజ్ఞం అని చెప్పి రకరకాల ప్రాజెక్టులు పోలవరం కాడి నుంచి ఇంకెన్నో ప్రాజెక్టులు వెలిగొండా పెద్ద పెద్ద వేయినాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మనం ఫ్రీగా ఇద్దాం, ఎందుకంటే మెట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఈ బిల్లులు కట్టలేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు అని చెప్పి ఇవన్నీ కూడా ఆయన ట్రేడ్ మార్క్ స్కీమ్స్ వైఎస్ఆర్ అండి. నిజంగా ప్రజలు కోరుకున్న ప్రజలకు కావాల్సినవి కూడా అవి. కరోనా నేపథ్యంలో నెలకొన్న రక్త కొరతను అధిగమించేందుకు ఆల్ ఈజ్ వెల్ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు నడుం బిగించారు. గాజువాక 70వ వార్డ్ డ్రైవర్స్ కాలనీ, ఎల్వీ నగర్ ప్రాంతంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దాతల నుంచి రక్తాన్ని సేకరించారు. స్థానిక యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. సంజీవని బ్లడ్ బ్యాంక్ దాతల నుంచి రక్తాన్ని సేకరించింది. ఈ శిబిరాన్ని వార్డు కార్పొరేటర్ ఉరుకూటి చందు ప్రారంభించారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ, సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆల్ ఈజ్ వెల్ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు అభినందనీయులన్నారు. కార్యక్రమాలు ఎప్పుడు చేసినా సరే నా యొక్క సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ అందిస్తాను. మీ అందరికీ కూడా మా యొక్క డెబ్బై 70వ ఎల్వీ నగర్ రోడ్ నెంబర్ 14లో ఆల్ ఇస్ వెల్ ఆర్గనైజేషన్ మరియు సంజీవని బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమానికి ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి అందరికీ, సభ్యులందరికీ కూడా, యువతందరికీ, యువతరందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ విధమైన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈ విధంగా యువతరం ముందుకొచ్చి ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో అందులో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇది డెంగ్యూ, మలేరియా, ఇంకా చికెన్ గునియా మొదలైన విష జ్వరాలన్నీ బాగా ప్రబలుతున్న టైంలో ఈ అందరికీ కూడా ప్లేట్లెట్స్ అనేవి బాగా తగ్గిపోయి బ్లడ్ మరి రిక్వైర్మెంట్ అలాగే ప్లేట్లెట్స్ రిక్వైర్మెంట్ బాగా చాలా అది కొరత అనేది అధికంగా ఏర్పడుతుంది. వేల సంఖ్యలో బాధితులు మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు.
అటువంటి టైంలో ఈ యువతరం ఈ విధంగా స్పందించి ఇక్కడ మది మన వార్డు 70 వార్డులు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 70 వార్డులో ఈ విధమైన మంచి కార్యక్రమం పెట్టడం నిజంగా నేను వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. యువత అనేది ముఖ్యంగా చాలామంది కూడా ఈ పెడదారిని పడుతూ ఒక ఎంజాయ్మెంట్కే ప్రాధాన్యత ఇస్తూ నా ఈ కాలంలో ముఖ్యంగా మా వార్డులో ఇంతమంది యువకులు అలాగే మరి బాలుగారి గురించి అందరికీ తెలిసిందే. ఏ విధంగా మరి రక్తదాన శిబిరం అంటే ముందుగా మన గాజువాలకు గుర్తొచ్చిపోయారు మరి ఆయనే. వారి యొక్క సహకారం అందరూ కలిసి విధంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భారత్ బంద్ను జయప్రదం చేయాలని సిపిఎం ఐద్వా సంఘాలు ప్రజలను కోరాయి. ఈ మేరకు గాజువాక 79వ వార్డు షీలానగర్ వీధిలో భారత్ బంద్కు మద్దతు కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సుబ్బారావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపడుతున్న భారత్ బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించాలని, కార్మిక చట్టాల మార్పును ఉపసంహరించుకోవాలని, నల్ల సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెండోది కిట్టుబడి లేకపోవడం కానీ స్వేచ్ఛ మార్కెట్ పేరుతో రైతులు పొట్లు కొడుతూ ఉన్నారు. రైతులు ఇప్పటికే సంస్థకి పోవడం చేస్తారు. అలాగే కార్మికులు బ్రిటిష్ కాలం సాధించుకున్నటువంటి 44 కోట్లని 4గా మార్చి కార్మికులు లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పటికే పోర్ట్ని అదానికి ఇవ్వడం జరిగింది. అట్లాగే రోడ్లు విమానాశ్రయాలు ఇదేనని కాదు, మొత్తం ప్రభుత్వ రంగ ఆస్తులకు కూడా ప్రైవేట్ వాడికి కట్టబెట్టేటువంటి పనిలో నరేంద్ర మోడీ బిజీగా ఉన్నాడు. ఇదే జరిగితే మాత్రం మన దేశానికి మనుగడ లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ విత్తనం విరమించుకోవాలని చెప్పి మొత్తం యావత్ ప్రజానీకం, కార్మికులు, కర్షకులు, సామాన్య ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాడితే తప్ప అది సాధ్యం కాదు. కాబట్టి రేపు 20వ తారీఖు జరిగేటువంటి బంద్ని ప్రజలంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి జరుగుతాం. 27వ తారీఖు జరిగే అఖిల భారత బంద్ని ప్రజలందరూ జయప్రదం చేయాలి. ఎందుకంటే రేపు జరగబోయే బంద్ చారిత్రాత్మకమైనది. రైతులకు, అలాగే కార్మికులకు, కర్షకులకు వ్యతిరేకంగా ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అందరూ వ్యతిరేకించాలి. ఈరోజు ఢిల్లీలో 300 రోజుల నుంచి 10 నెలల నుంచి కర్షకులు, రైతులు పెద్ద ఆందోళన చేస్తున్నారు. ఆ రైతు నల్ల చట్టాలని రద్దు చేయాలని, అలాగే ఇక్కడ స్టీల్ ప్లాంట్ 235 రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ వాళ్ళు దీక్షలు చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఆ కంపెనీ ప్రైవేటైజేషన్ కాకూడదు. దేశాన్ని అమ్మకానికి పెట్టిన బీజేపీ విధానాలను త్రిప్పికొట్టండి, దేశాన్ని రక్షించండి నినాదంతో తలపెట్టిన భారత్ బంద్ను జయప్రదం చేయాలని సిపిఎం మద్దెలపాలెం జోన్ కమిటీ బైక్ ర్యాలీ ప్రచారం నిర్వహించింది. మద్దెలపాలెం కూడలి పరిసర ప్రాంతాల్లో మోడీ సర్కార్ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జోన్ కార్యదర్శి కృష్ణారావు మాట్లాడారు. మోడీ సర్కార్ దేశాన్ని డిస్కౌంట్ సేల్కు పెట్టిందని విమర్శించారు. ఉక్కు ఫ్యాక్టరీలు, రైల్వేలు, విద్యుత్, పెట్రోలియం, గ్యాస్, టెలికాం, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, స్టేడియంలు, పరిశ్రమలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఇలా అన్నింటినీ తగ్గింపు ధరకు అమ్మకానికి పెట్టి అత్తసొమ్ము అల్లుడు ధారపోసినట్లు, దేశ ప్రజల ఆస్తిని బీజేపీ తన కార్పొరేట్ మిత్రులకు అప్పగిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో, నిర్మాణంలో వేసవెత్తు పాత్రలేని బీజేపీ వాటిని తెగనమ్మేసి దేశద్రోహానికి పాల్పడుతోందని ఆరోపించారు. తక్షణమే దేశ ప్రజలకు హాని కలిగించే విధానాలను విడనాడాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. జరగబోయే భారత్ బంద్ విజయవంతం చేయాలని చెప్పి ప్రజానేకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే భారతదేశం మొత్తం మీద ప్రజానేకం ఈ బంద్ని విజయవంతం చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ విధానాలు ఇప్పటికే వేగవంతం చేస్తుంది, రోడ్లను అమ్మేస్తుంది, అలాగే పరిశ్రమలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నీ కూడా అమ్మేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు అమ్మడానికి వ్యతిరేకిస్తూ కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ బంద్ని విజయవంతం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రజానేకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా బంద్ నిర్వహిస్తామని చెప్పి ప్రకటన చేశారు.
ప్రభుత్వం కూడా ప్రకటన చేసింది, రవాణా సంస్థని రవాణాని మేము ఆపుతామని చెప్పి, మద్దతు ఇస్తామని చెప్పి బంద్కి ప్రకటన చేసింది. అలాగే ఇప్పటికే విద్యా సంస్థలు కానీ వ్యాపార వాణిజ్య సంస్థలు అన్నీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈ బంద్ని, రేపు జరగబోయే బంద్ని విజయవంతం చేయాలని చెప్పి విశాఖనగర ప్రజానీకానికి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు బైక్ ర్యాలీ సిపిఎం మద్దిలపాలెం కార్యాలయం దగ్గర నుండి సత్యం జంక్షన్ మీదుగా, అలాగే సీతంధార కృష్ణా కాలేజీ రోడ్డుగా ఎంవీపీ మీదుగా పెదవాల తెర వరకు కూడా ఈ బైక్ ర్యాలీ అనేది చేరుకుంటుంది. ఈ బైక్ ర్యాలీని కూడా జయప్రదం చేయాలని సిపిఎం పార్టీగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. చట్టసభలో బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతోందని తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కట్టా మల్లేశ్వరరావులు ధ్వజమెత్తారు. డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం వెనుకబడిన కులాలకు రావాల్సిన హక్కులు రావడం లేదన్నారు. చట్టసభల్లో బీసీలకు అవకాశాలు వచ్చిన నాడే హక్కుల సాధనకు అవకాశం కలుగుతుందన్నారు. తమిళనాడులో బీసీలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్ను స్ఫూర్తిగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న వారిని గుర్తించి చట్టసభకు పంపించాలని డిమాండ్ చేశారు. నిరంతరం బీసీలో ఉన్న ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్న సీనియర్ బీసీ నాయకుడు తుమ్మిడి రామ్కుమార్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్నారు. ఇదే విషయమై రాష్ట్ర వ్యాప్తంగా తాము పర్యటించి అవగాహన ఐక్యత తీసుకొస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు చిత్రాడ అప్పారావు, కంచరాన గాయత్రి, అనసూయ తదితరులు పాల్గొన్నారు. 80 నియోజకవర్గాల్లో మాకు సంబంధించిన వ్యక్తులతో 1,000 నుంచి 2,000 ఓట్లు వేయించాం కాబట్టి ఆయనతో శ్రేయభిలాషిగా ఉన్న మా మేము కూడా, అందుకని మా బీసీ సామాజిక వర్గానికి చెందిన తుమ్మిడి రామకుమార్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. సహాయ సహకారాలు అందించిన మహావ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ తుమ్మిడి రామకుమార్ గారు. అట్లాంటి మహానుభావుడు రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాదు ప్రతి జిల్లాలో కూడా, అంటే ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా గర్వకారణం శ్రీ తుమ్మిడి రామకుమార్ గారు. అట్లాంటి వ్యక్తికి మనం ప్రత్యేకమైనటువంటి హోదా ఇవ్వాలి. ప్రభుత్వం తరఫున ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలనేటువంటి డిమాండ్తో ఈరోజు ఈ కార్యక్రమానికి తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పెద్దంటి వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం, అలాగే వారి యొక్క బృందంతో ఈ కార్యక్రమానికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అతి చిన్నటువంటి వ్యక్తులకి, అలాగే సబ్జెక్ట్ తెలియనటువంటి వ్యక్తులకి, మానవతా దృక్పథం లేనటువంటి వ్యక్తులకి, స్వాతంత్రం ఉన్నటువంటి వ్యక్తులకి పదవులు వస్తున్నాయి. కానీ మా తుమ్మిడి రామకుమార్ గారికి అన్ని రకాలు కూడా హోదా ఉన్నటువంటి వ్యక్తి తుమ్మిడి రామకుమార్ గారు. అట్లాంటి వ్యక్తికి తప్పనిసరిగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రభుత్వ పరంగా మేము విన్నవించుకునేది ఏంటంటే, ఒక మంచి వ్యక్తికి ఎప్పుడైతే ఒక బీసీలు ఎంబీసీలు నాయకత్వం వహించేటువంటి తుమ్మిడి రామకుమార్ గారికి, అలాగే మా గౌరవ అధ్యక్షులైన అట్లాంటి వ్యక్తికి మహోన్నతమైనటువంటి పదవి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. సీఎం జగన్ ఎన్నికల హామీలను తొంగలో తొక్కి నిరుద్యోగ యువతను నిలువునాదగా చేశారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ధ్వజమెత్తారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులకు టీఎన్ఎస్ఎఫ్ అండగా ఉంటుందన్నారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయిలో 123 మందితో ఓ కమిటీ వేసి విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే పూర్తిగా విద్యార్థి, అదేవిధంగా యువత, అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానం పూర్తిగా అమలు చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాదయాత్ర చేసిన సమయంలో ఏదైతే ఈ రాష్ట్రంలో కన్నతల్లందరికీ ఒక హామీ ఇచ్చాడు, ఆ హామీ పథకం పేరు అమ్మఒడి, ఏదైతే పాదయాత్ర చేసిన సమయంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క విద్యార్థికి నేను అధికారంలో రాగానే ఏదైతే అమ్మఒడి పథకం అందరికీ వర్తిస్తుందని చెప్పి, ఈరోజు అధికారం వచ్చిన తర్వాత కేవలం ఒక్కరికే వర్తిస్తుందని చెప్పి మాయమాటలు చెప్పి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కన్న తల్లిందరూ మోసం చేసిన ఘనత ఎవరున్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థికి అమ్మఒడి ఇవ్వండి అనేక నిరసనలు కూడా తెలియజేయడం జరిగింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని జాగ్రత్తలు తీసుకోండి, అధికారులకు రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ ఆదేశం. మోడీ పాలనపై కాంగ్రెస్ మండిపాటు, తీరు మార్చుకోకపోతే ప్రజలు సాగనంపుతారని హెచ్చరిక. భారత్ బంద్ను విజయవంతం చేద్దాం, రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిల పక్ష నేతల తీర్మానం. విద్య, వైద్యం, న్యాయం ఉచితంగా అందించాలి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం. రక్తదానం మహాదానం, గాజువాకలో స్వచ్ఛందంగా రక్తదానం చేసిన యువత. టెక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.